పెద్ద సినిమాని వదిలేసుకొని చిన్న సినిమాలు వెనకాలో లేకపోతే ఎక్స్పెరిమెంట్లు వెనకాలో పడ్డం మాత్రం కాదండి. థాట్ అండి, ఇప్పుడు చెప్పాను కదండి 4-5 నెలల్లో చేయాలి. 4-5 నెలల్లో ఏనుగుతో తలపడుతున్న మనిషి అంటేనే థాట్లోనే పెద్ద థాట్ అది. సో అది మొదలు పెట్టడానికి ఏగా అంటే చిన్న థాట్ కాబట్టి మొదలుపెట్టింది అనుకోవచ్చండి. బట్ కమింగ్ టు ద యాక్చువల్ థింగ్, నాన్నగారు ఎప్పుడో చెప్పిన థాట్ అండి అది. నాన్నగారి దగ్గర నేను అసిస్టెంట్గా పనిచేసినప్పుడు రకరకాల ఐడియాలు చెప్పేవారు. వారానికి ఒక కొత్త ఐడియా, ఒక కొత్త స్టోరీ, ఒక కొత్త ప్లాట్ అలా చెప్తూ ఉండేవారు. అప్పుడు చెప్పిన థాట్ అండి ఇది. ఈగ అన్నది ఏగని మనిషిని ఇరిటేట్ చేయడం అన్నది. చాలా నవ్వుకున్నాం, చాలా సరదాగా ఫీల్ అయ్యాం. బట్ అది అసలు సినిమా చేద్దామని ఆలోచన కానీ చేయాలని ఇది కానీ అప్పటికి ఏమీ లేదు నేను. అసలు ఒకవేళ డైరెక్టర్నైనా చేద్దాం అనుకునే అంత విజువల్ ఎఫెక్ట్స్ డిపార్ట్మెంట్ ఏం లేదు. ఛత్రపతి యమదొంగ చేస్తున్న ఆ టైంలో అన్ని పెద్ద సినిమాలు అవుతున్నాయి, కొంచెం చిన్న సినిమా కూడా చేస్తే బాగుంటుంది, కొంచెం తొందరగా అవుట్పుట్ అవ్వచ్చు అన్నప్పుడు ఎలాంటి చిన్న సినిమా చేయాలి? చిన్న సినిమా అంటే మనకు బేసిక్గా లవ్ స్టోరీస్ లేదంటే ఏమంటారు కామెడీ సినిమాలు లేదంటే హారర్ సినిమాలు. హారర్ సినిమాలు నాకు ఇష్టం ఉండో, లవ్ స్టోరీస్ కామెడీ మీద నాకు అంత గ్రిప్ లేదు. సో మిగిలింది ఎక్స్పెరిమెంటల్ ఇది, ఎవరో చెయ్యింది కొత్తగా ఉండేది, ఏదైనా ఎక్స్పెరిమెంటల్ థాట్ ఉంటే చేయొచ్చు అని అనుకునే ఉన్నాను. అప్పుడు మళ్ళీ ఏక మళ్ళీ గుర్తొచ్చి మళ్ళీ దాన్ని కొంచెం కొంచెం డెవలప్ అప్పుడప్పుడు డెవలప్ చేస్తూ ఉండేవాళ్ళం. బట్ కుదిరి చేసే టైం ఎప్పుడు కుదరదు. ఇన్ని సంవత్సరాలు కుదిరింది, సో మొదలుపెట్టాం. డేవిడ్ అండ్ గొలియాత్ ఏమంటారండి ఫార్ములా అంటే బేసిక్గా చిన్నవాడు పెద్దవాడి మీద నెగ్గడం, అండర్ డాగ్ నెగ్గడం అనేది ఒక జానర్, ఒక కైండ్ ఆఫ్ ఎమోషన్ ఇచ్చేదండి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వర్కౌట్ అవుతూ ఉంటుంది అది. కొంచెం జాగ్రత్తలు తీసుకున్నా సరే ఎమోషనల్ వైజ్గా అది వర్కౌట్ అవుతుందండి, చిన్నవాడు పెద్దవాడి మీద నెగ్గడం అన్నది. ఈగ తాలూకు బేసిక్ ఎమోషన్ అదే. అతి చిన్న ప్రాణి, అతి అల్ప ప్రాణి, మనం లెక్కలేని విధంగా చూసేది. అంటే ఏగంటే మనకి అసలు చేతిలా విదిలించేసి ఒక పురుగు. సో అంత చిన్నదే మనిషి మీద రెవెంజ్ తీసుకుంటుంది అనేటప్పుడు డ్రామాటిక్స్ అంత పెరుగుతాయండి, డ్రామా అంత పెరుగుతుంది. సో అందుకని ఏగ స్టోరీ మేకింగ్లోనే అండి. ముందు చిన్న సినిమా ఒక 2.5 కోట్లు 3 కోట్లు బడ్జెట్లో ఆ రఫ్గా బడ్జెట్లో తీసేద్దాం, జస్ట్ ఒక డిజిటల్ కెమెరా హ్యాండ్ హెల్డ్ కెమెరాతో తీద్దాం, ఓన్లీ మల్టీప్లెక్సెస్లో ఫర్ సెలెక్టివ్ క్రౌడ్ రిలీజ్ చేద్దామని ప్లాన్ చేసుకున్నాను అనుకుని కథ డెవలపింగ్ ఎప్పుడైతే మొదలు పెట్టామో ప్రతి సీన్ ఒక సీన్ చేయడం, ఈ సీన్ మనం అనుకున్న బడ్జెట్లో అవుద్దా అవద్దంటే అమ్మ అలా అయితే బిల్డింగ్ అంటే ఎక్కువైపోద్ది చిన్న దాంట్లోకి వెళ్ళాలి అని ఎవ్రీ స్టెప్ బడ్జెట్ గురించి ఆలోచించడం మొదలు పెట్టాము. కథ ముందుకు సాగట్లా అప్పుడు సురేష్ బాబు ఒక 1 వారం రోజులు అయిన తర్వాత సురేష్ బాబు గారు అన్నారండి, ఎలాగైతే అవ్వదు మీరు ముందు అసలు బడ్జెట్లు అన్నీ తీసి మైండ్లోంచి తీసి పక్కన పెట్టేయండి, ముందు కథ చేసేయండి, తర్వాత ఎలాగ అవుద్దో ఏంటో చూద్దాం అని చెప్పి. సో ఇంకా కథ చేస్తామండి, మొత్తం ఫుల్ ఫ్రీడమ్తో చేస్తాం. ఆ సీన్ ఎలా షూట్ చేయాలి, ఏక కోపంగా ఉందంటే ఏకను కోపంగా ఎలా చూపించాలి అన్న థాట్ ప్రాసెస్ని కంప్లీట్ పక్కన పెట్టేసి ముందు కథగా చేస్తామండి. కథ కంప్లీట్ చేసరికి చాలా ఎక్సైట్మెంట్ వచ్చింది, బ్రహ్మాండమైన ఎక్సైట్మెంట్ వచ్చింది, చాలా బాగుంది. ఇంకా అంటే ఆల్మోస్ట్ 80% కంప్లీట్ అయ్యేసరికి సురేష్ బాబు గారు చెప్పాను, హీ వాస్ థ్రిల్డ్, దిస్ ఈజ్ ఏ స్టోరీ దట్ హ్యాస్ టు బి మేడ్, ఈ కథ సినిమాగా తీయవలసిన కథ ఇది, సో మనం చేద్దాం అని చెప్పి బడ్జెట్లు వేసుకుంటే చిన్న సినిమా తక్కువ రోజులు తక్కువ నెలలు అన్నీ ఎగిరిపోయినాయి, పెద్ద సినిమా అయిపోయింది, పెద్ద బడ్జెట్ అయిపోయింది, అన్నీ పెరిగిపోయినాయి. అన్నీ పెరిగిపోయినప్పుడు బట్ సాయి గారు కానీ సురేష్ బాబు గారు కానీ ఎక్కడ తగ్గలేదంట, ఫుల్ ఎమోషన్ ఉంది జనాలకి, కొత్త కంటెంట్ చూపిస్తున్నాం, ఇది 100% సక్సెస్ ఫార్ములాలో ఉన్న సినిమా, విల్ గో హెడ్ అండ్ మేక్ ఇట్ అన్నారు. ఈగలు మనుషుల్ని గుర్తుపెట్టుకొని ప్లాన్ చేసి అటాక్ చేస్తాయి. ఏగ చేయడం మొదలుపెట్టిన తర్వాత అసలు మనకు తెలిసింది ఎంత తక్కువ, తెలియాల్సింది అంత ఎక్కువ, ఎంత పెద్ద సముద్రమో తెలిసిందండి. విజువల్ ఎఫెక్ట్స్లో గ్రాఫిక్స్లో 2 భాగాలండి, ఒకటి యానిమేషన్, ఒకటి విజువల్ ఎఫెక్ట్స్.
सर विजुअल एफेक्ट्स అనేది ఇప్పటికి ఇండియన్ ఇండస్ట్రీ విజువల్ ఎఫెక్ట్స్ ఇండస్ట్రీ బాగా డెవలప్ అయ్యిందండి రకరకాల చిన్న చిన్న స్టూడియోస్ కూడా మంచి మంచి ఎఫెక్ట్స్ చేస్తున్నారు మంచి క్వాలిటీ అవుట్పుట్ ఇస్తున్నారు బట్ యానిమేషన్ అనేది మనకి బాగా వెనకబడి ఉన్నాం యానిమేషన్ లో బాగా వెనకబడి ఉన్నాం యానిమేషన్ లో రెండు రకాలు ఉంటాయి ఒకటి యానిమేషన్ అనగానే మన కార్టూన్ సినిమాలు గుర్తుస్తాయి అది కూడా యానిమేషనే కార్టూన్ యానిమేషన్ లో వచ్చి ఆ కార్టూన్ క్యారెక్టర్ కి లిమిట్స్ ఉండవు ఎలాగైనా సరే చేయొచ్చు దాని లిమిటేషన్స్ ఉండవు దానికి రియలిస్టిక్ యానిమేషన్ కి వచ్చేసరికి అలా ఉండదండి దానికన్ని ఫిక్స్డ్ లిమిటేషన్స్ ఉంటాయి చెయ్యి ఎంత వంగుద్ది ఎంత తిరుగుద్ది తల ఎంత తిరుగుద్ది అన్ని ఫిక్స్డ్ ఉంటాయి సో మన సినిమాకి సంబంధించినంత వరకు మనకి ఏ రియలిస్టిక్ గా కనిపించాలి కొన్ని సినిమాటిక్ లిబర్టీస్ తీసుకున్నా గానీ చూసి ఆడియన్స్ కి ఇది రియల్ ఏగా అని అనిపించాలండి సో ఆ రియలిస్టిక్ యానిమేటర్స్ అనేది ప్రపంచంలోనే తక్కువ మంది ఉన్నారు అంటే ఉన్నారండి తక్కువ మంది ఉన్నారంటే మన బడ్జెట్ లో మనకు దొరికే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు ఒక మాస్టర్ యానిమేటర్ ని పట్టుకోవాలంటే ఏకతాలకు ఫుల్ బడ్జెట్ ఆయనకు ఒక నెల రోజులకి అయిపోద్దండి అంత కాస్ట్లీగా ఉంటారు సో అలాగా మనకున్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా చాలా మందికి వితౌట్ ఎనీ ఎక్సెప్షన్ భారతదేశం అంటే ఒక ఏమంటారండి ఒక ఎనిగ్మా ఒక ఫ్యాంటసీ ఒక ఒక అక్కడ ఏదో జరుగుతుంది అక్కడ ఏదో ఉంది భారతదేశంలో ఏదో ఉందని ఒక ఫీలింగ్ ఉందండి వాళ్ళకి చాలామందికి సో ఈ యానిమేటర్స్లోను ఈ టెక్నీషియన్స్లోను విజువల్ ఎఫెక్ట్స్ టెక్నీషియన్స్లో కూడా అది ఎక్కువ అండి సో దాన్ని మేము యూజ్ చేసుకున్నాం సో కమల్ కన్నన్ మెయిన్గా హీ స్టార్టెడ్ సెర్చింగ్ ఆల్ ఓవర్ ఫర్ పీపుల్ ఎవరికి ఇంట్రెస్ట్ ఉందో ఇండియా వచ్చి పనిచేయడానికి ఎవరికి ఇంట్రెస్ట్ ఉందో కనిపెట్టి అలాగే ఒకళ్ళిద్దరిని పట్టుకొని ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ ఉన్న యానిమేటర్స్కి ట్రైనింగ్ ఇప్పించి యానిమేషన్ చేసామన్నమాట నీకు ఈగ పిచ్చేట్రా ఒక బోడి ఈకి భయపడుతున్నావు ఏంట్రా బోడి ఈగ నన్ను తిననివ్వడం లేదు నిద్రపోనివ్వడం లేదు ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు